టీడీపీ నేతలు బోండా ఉమా బుద్ధ వెంకన్నలపై వైసీపీ వర్గీయులు దాడికి యత్నించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎవరూ బతకడానికి వీల్లేదా? మనుషులను చంపేస్తూ రాజకీయాలు చేస్తారా? వాళ్ళిద్దరూ చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ ప్రశ్నించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి దాడి చూడలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. వెల్దుర్తి సీఐ కారును అడ్డగించారు, ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో చూస్తున్నామన్నారు చంద్రబాబు. పంచాయతీ కార్యదర్శులను కూడా బంధిస్తున్నారని, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలవాలనుకుంటున్నారని, మా చర్యలలో దాడిపై డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. ఇంత జరుగుతున్న ఆయనకు చీము కుట్టినట్టయినా లేదా అంటూ మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా అని, నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే అక్కడ జరిగిందో మాచర్ల డీజీపీ ఏం చేస్తున్నారు? మీ పోలీస్ స్టేషన్, మీ పోలీసు వెహికల్ పైన దాడి జరిగితే మీకు బాధ అనిపించదని అడుగుతున్నా. మీరు ఏమి సమాధానం చెప్తారని అడుగుతున్నా. మీరు మీ పోలీసులకు మాకు రక్షణ ఇవ్వలేకపోయారు, వైఎస్ఆర్ గుండాస్తో మీకు కూడా రక్షణ లేదు, దీనికి సమాధానం చెప్పండి. డీజీ హ్యాస్ టు రెస్పాండ్. ఐఎమ్ డిమాండింగ్ డీజీపీ, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అసలు పోలీసు ఉన్నారా? పోలీసు వ్యవస్థ ఉందా? ఉంటే ఏం చేస్తున్నారు మీరు? ఒక ఎమ్మెల్సీ, ఒక మాజీ ఎమ్మెల్యే ఇద్దరు అక్కడికి వెళ్ళారు, ఒక అడ్వకేట్ వెళ్ళి ఏమడిగారు? ఈ ఊర్లో నామినేషన్ ఫామ్స్ ఇచ్చేసారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఇంత దుర్మార్గం చేసి చేజ్ చేస్తారా మీరు? ఆ కర్రలు చూశారు, ఎంత కర్రలు పెట్టుకున్నారు? మోటార్ బైకులు చూశారు, మోటార్ బైకులు వేసుకొని ఎన్ని కిలోమీటర్లు వస్తే మాచర్ల నుంచి వెల్దుర్తి దుర్గి వెనకనబడి ఇష్టానుసారంగా మనుషులు చంపేసే అది వాళ్ళ అదృష్టం బయట ఉండే వచ్చారు, కానీ వచ్చే పరిస్థితి లేదు, ఇంకా రాలా. ఇంకొక పక్కన ఒక అడ్వకేట్, ఆయన చూసే తలపైన గారాలి, ఆయన తెలంగాణకు పారిపోయే పరిస్థితి వచ్చాడు. నియరెస్ట్ పాయింట్ నాగార్జునసాగర్ కాబట్టి అక్కడ పోయేసి పక్క తెలంగాణ స్టేట్లో ఎంటర్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. దీనికి సమాధానం చెప్పమంటున్నాడు డీజీపీని. గవర్నర్ కూడా ఆలోచించాలి, గవర్నర్ కూడా ప్రజెంటేషన్ ఇస్తాం, కోర్టుకు కూడా ఇస్తాం. ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నారు అడుగుతున్నాను నేను. వాటి ఎన్నికల మార్నింగ్ కూడా పోయి వచ్చారు మా వాళ్ళు, డీజీపీ ఆఫీసుకు పోయి వచ్చారు. మీకు కనపడం లేదు ఇవి? అంటే మొత్తం అపోజిషన్ని, ప్రజల్ని చంపేసి మీరు రాజకీయాలు చేస్తారు అక్కడ రాష్ట్రంలో? వాట్ ఆర్ యూ థింకింగ్? ఏంటి